ఆధ్యాత్మిక జీవితంలో మనం నేర్చుకోవాల్సిన 5 ప్రాముఖ్యమైన విషయాలు త్వరగా మీతో పంచుకుంటాను. త్వరగా మీరు మీ బైబిల్ తెరవండి. ఫస్ట్ సెషన్లో నేను ఎక్కడైతే వాక్యాన్ని ఆపేశానో అది దీన్ని కంటిన్యూ చేస్తున్నాను. రండి, 30వ వచనము 16వ అధ్యాయము. వారిని వెలుపులకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అనెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి, అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యమును బోధించిరి. ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తీజము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. దయచేసి వినండి, అతి ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మీతో పంచుకుంటున్నాను. చెరసాల అధిపతి ఒక అన్యుడు, ఫిలిప్పి అనేటటువంటి ప్రాంతానికి చెందినవాడు, ఒక జైలుకి జైలర్గా ఉంటున్నాడు. యూరప్ ఖండంలో జరిగినటువంటి సంఘటన. పౌలును సీలను శత్రువుగా భావించాడు. రోమా సైన్యానికి, రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా వీళ్ళేదో బోధలు చేస్తూ మనుషులను గలిబిలి చేస్తూ ప్రశాంతతను పాడు చేస్తున్నటువంటి దుర్మార్గులుగా భావించి గాయపరిచి కొట్టి చెరసాల్లో వేశాడు. కొన్ని గంటల ముందు పౌలు సీల ఈ చెరసాల అధిపతికి అధిపతి దృష్టిలో శత్రువులు. ఇప్పుడు జరిగిన సంఘటన ఏమిటో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పౌలు సీల కష్ట సమయంలో వెళ్తున్నప్పటికీ, గాయపరచబడినప్పటికీ, దేవుణ్ణి ప్రశ్నించక, గాయపరిచిన వారిని దూషించక, వారి జీవితంలో నేర్చుకున్న అద్భుతమైన ఆత్మీయ పాఠము, ఆటంకాల మధ్య అన్యాయం చేయబడిన సమయంలో, అవమానాల మధ్య కృంగిపోకుండా, నిరుత్సాహపడకుండా, అధైర్యపడకుండా దేవునికి ప్రార్థన చేయటం, స్తుతించటం, కీర్తించటం, ఆనందించటం, ఇది వారి జీవితంలో ఒక భాగంగా మారింది. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోకండి. ఆనందించండి, ప్రార్థించండి, స్తుతించండి. పౌలు సీలలు భయంకరంగా కొట్టబడ్డారు, గాయాలతో నింపబడ్డారు, కానీ ఆనందిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు వారు స్తుతించే అవకాశాన్ని కూడా పొందుకున్నారు. వారిని చూసినటువంటి ఈ చెరసాల అధిపతి, అయ్యలారా, రక్షణ పొందాలంటే నేనేం చేయాలి, మీలా జీవించాలంటే నేనేం చేయాలి. అప్పుడు వారు సెలవిచ్చారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు అని చెప్పాడు. ఏం జరిగింది? 5 విషయాలు త్వరగా మీతో పంచుకుంటాను, జాగ్రత్తగా వినండి. చెరసాల అధిపతి ఏం చేశాడో చూద్దాం రండి. 32వ వచనము, అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. పౌలు సీల చేసింది ఏమిటి? గాయపరిచినటువంటి వ్యక్తికి రక్షణ సువార్తను ప్రకటించారు. బాధ పెట్టిన వ్యక్తికి క్రీస్తును పరిచయం చేశారు. అద్భుతమైనటువంటి ఆత్మీయత. జరిగిందేమిటి? రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగెను. సహృదయము. పౌలు సీల కొన్ని గంటల ముందు ఈ చెరసాల అధిపతికి ఎవరు శత్రువులు, భయంకరంగా కొట్టాడు, భయంకరంగా చిత్రహింసకు గురి చేశాడు, బహు కఠినంగా వ్యవహరించాడు. కానీ ఎప్పుడైతే సువార్త అతడు విన్నాడో అతని హృదయం కరిగించబడింది, అతని హృదయంలో గొప్ప మార్పు వచ్చింది. అతని హృదయము తాను ద్వేషించిన వారిని ప్రేమించే విధంగా చేసింది. సహోదరి సహోదరులు వింటున్నారా? నువ్వు యేసుక్రీస్తును నమ్మినట్లయితే, యేసుక్రీస్తును గూర్చిన సువార్తను అంగీకరించినట్లయితే, ఆ క్రీస్తును విశ్వసించినట్లయితే నీ హృదయంలో మార్పు వస్తుంది. నీ హృదయంలో మార్పు రాకుండా, ఆ మార్పు నీ జీవితంలో క్రియగా మారకుండా, క్రియల్లో ఆ మార్పు కనిపించకుండా ఉన్నట్లయితే నీ మార్పు అసలైన మార్పు కానే కాదు. కాసేపటి ముందు ఈ చెరసాల అధిపతికి పౌలు సీల శత్రువులుగా భావించాడు. కాబట్టి బహుగా గాయపరిచాడు. తన సామ్రాజ్యానికి, సామ్రాజ్యంలో ఉన్నటువంటి విధి విధానాలకు పౌలు సీలలు అంతరాయం కలిగిస్తున్నారనే భావన కలిగి ఉన్నాడు. కాబట్టి వారిని గాయపరచడమే కాకుండా చెరసాల్లో బంధించి పడేశాడు. కానీ వినండి,
సువార్తను విన్నాడు, యేసుక్రీస్తును విశ్వసించాడు. అలా విశ్వసించినప్పుడు తన హృదయంలో మార్పు వచ్చింది. ఏ మార్పు తెలుసా? తాను శత్రువులుగా భావించిన వారిని ప్రేమించగలిగాడు. శత్రువులుగా భావించినటువంటి వారి గాయములే కడగగడిగాడు. అద్భుతమైన మార్పు. ఈరోజు మాటలు వింటున్న సహోదరి సహోదరా, నువ్వు రక్షించబడ్డావా? మార్పు చెందావా? క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించావా? అయితే విను, నువ్వు శత్రువులను కూడా ప్రేమించగలగాలి. నిన్ను గాయపరిచిన వారిని కూడా ప్రేమించగలగాలి. నీకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని కూడా క్షేమాన్ని కూడా కోరుకోగలగాలి. ఈ చెరసాల అధిపతి అదే చేస్తున్నాడు. తాను గాయపరిచిన, తాను ద్వేషించిన, తాను శత్రువుగా భావించిన వారి పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నా మనం చూస్తున్నాం. వారిని ఇంటికి తీసుకెళ్లాడు, గాయాలు కడిగాడు. క్రీస్తు ప్రేమ, క్రీస్తు సువార్త శత్రువులను కూడా ప్రేమించే విధంగా చేస్తుంది అని నిరూపించాడు. కారణము, అతని హృదయం మారింది. ఎలా మారింది? మంచి హృదయంగా మారింది. నువ్వు క్రీస్తును సొంత రక్షకుని అంగీకరిస్తే నీ హృదయం మారాలి. అది మంచి హృదయంగా మారాలి. ఎంతగా మారాలి? శత్రువుని కూడా ప్రేమించేంతగా. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు సహోదరి, నువ్వు నీ శత్రువుని ప్రేమించగలుగుతున్నావా? ఈలో మనలో ఈరోజు చాలా మంది ఇంట్లో ఉన్న వారితోనే మాట్లాడలా. కొంతమంది భర్తలు భార్యతో మాట్లాడలా, భార్య భర్తతో మాట్లాడలా, పేరెంట్స్ పిల్లలతో మాట్లాడలా, పిల్లలు పేరెంట్స్తో మాట్లాడలా, అత్త కోడలతో మాట్లాడలా, కోడలు అత్తతో మాట్లాడలా, మామ అల్లుడితో మాట్లాడలా, అల్లుడు మామతో మాట్లాడతలా, అన్నదమ్ములు మాట్లాడుకోవటంలా, అక్క చెల్లెలు మాట్లాడలా, తోబుట్టువులే ఒకరితో ఒకరు మాట్లాడుకోవటంలా. అయినా మీరు క్రైస్తవులు, అయినా మీరు దేవుని మందిరానికి వస్తున్నారు, అయినా దేవుని బిడ్డలుగా చలామణి అవుతున్నారు, ఇది ఆత్మీయత కానే కాదు. ఒకరితో ఒకరు మాటలు లేనటువంటి వాళ్ళు ఏ విధంగా ఆత్మీయులు అవుతారు? ఒకసారి ఆలోచించండి. ఆనాడు ఎవరైతే తనకు శత్రువులుగా భావించాడో వారినే ఇప్పుడు ప్రేమిస్తున్నాడు, గాయాలు కడుగుతున్నాడు. మొదటిగా మనం చూస్తుంది, ఒక వ్యక్తి క్రీస్తును అంగీకరిస్తే అతని హృదయం మారుతుంది, సహృదయముతో నింపబడుతుంది. రెండవదిగా, వారి గాయములను కడిగను, వెంటనే అతడు అతని ఇంటి వారందరూ బాప్తిజము పొందిరి. సాక్ష్యము, సహృదయము, హృదయం మారింది. వెంటనే ఎప్పుడైతే సువార్త విన్నాడో, ఎప్పుడైతే క్రీస్తును గూర్చినటువంటి సత్యాన్ని గ్రహించాడో, విశ్వసించాడో, వెంటనే తన పాత జీవితాన్ని, రోత జీవితాన్ని, పాత నమ్మకాలను, పాత జీవితపు సంబంధించినటువంటి సమస్తాన్ని సమాధి చేసి పడేశాడు. వెంటనే బాప్తిజం తీసుకున్నాడు. బాప్తిజము అనగా ఏమిటి? పాత జీవితాన్ని, రోత జీవితాన్ని సమాధి చేసే కార్యక్రమం. ఇదిగో నేను ఒకప్పుడు పాతవాణ్ణి, రోతవాణ్ణి, పాపిష్టి జీవితం జీవించిన వాణ్ణి, కానీ ఆ వ్యక్తి ఇక లేడు, చచ్చిపోయాడు. చచ్చిపోయిన వాడిని ఏం చేస్తాం? సమాధి చేసేస్తాం. ఇదిగో నేను నీళ్ళలో దిగిపోతున్నాను అనగా సమాధి అయిపోతున్నాను. నీళ్ళలోంచి నువ్వు బయటకు వస్తున్నప్పుడు లోకానికి సాక్ష్యం ఇస్తున్నావు, పాత సతీష్ కుమార్ లేడు, చచ్చిపోయాడు, అతన్ని సమాధి చేసేశారు. ఇప్పుడు నీళ్ళలోంచి వస్తున్న వ్యక్తి నూతన వ్యక్తి, నూతన పరచబడిన వ్యక్తి, నూతన సృష్టి, క్రీస్తుకు సాక్షిగా జీవించేటటువంటి నూతన సృష్టి అనేది వాస్తవం, అనేది సాక్ష్యం. ఎవరో కొంతమంది ఆ వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నారు. ఏ వ్యక్తి గురించి? లెటస్సే అతని పేరు పీటర్, క్షమించండి, లెటస్సే అతని పేరు ప్రశాంత్. ఒరే మీరు విన్నారా? ఏమిటి? అదే, ఆ ప్రశాంత్ గారు మారిపోయాడంటగా, ఆ ప్రశాంత్ గాడు ఆ మతంలో దిగిపోయాడంటగా, ఆ ప్రశాంత్ గాడు ఆ ప్రభు నమ్ముకుంటున్నాడంటగా. మీరు తెలుసా ఆ విషయం? అవునరా, మేము విన్నాం. వాడేదో మారిపోయాడట, వాడేదో మతం ఉచ్చుకున్నాడట, వాడు ఇక మనతో పాటు ప్యాకాడు రాడట, మనతో పాటు సినిమాలు చూడట, మనతో పాటు తాగడంట అని చెప్పి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు. ఈలోపడ ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేశాడు, ఒరే మేము పలానా చోట పార్టీ చేసుకుంటున్నాం రా అని ఆ ప్రశాంత్కి ఫోన్ చేశాడు. ఆ ప్రశాంత్ సరే నేను వస్తున్నా అని చెప్పి ఆ రోజు సాయంత్రం ఫ్రెండ్స్ పిలిచారని చెప్పి, తను బహుగా నమ్మినటువంటి స్నేహితుడు పిలిచాడని చెప్పి వెళ్ళాడు. ఎప్పుడైతే ఆ పార్టీకి వెళ్ళాడో, ఈ ప్రశాంత్ గురించి విన్నటువంటి వ్యక్తి ఒకడు వచ్చి అన్నాడు, అమ్మయ్యా ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉందన్నాడు. ఏ, నేను ఇక్కడికి వస్తే నీకు ప్రశాంతంగా ఉండడం ఏమిటి? లేకపోతే చాలా చెప్పారు నీ గురించి. ఏం చెప్పారు? నువ్వు మారిపోయావని, నువ్వేదో మతం పుచ్చుకున్నావని, నువ్వేదో దేవుణ్ణి నమ్ముకున్నావని, ఆ దేవుణ్ణి నమ్ముకున్న వాడివి ఇక మాకెన్నటికీ మాతో పాటు తాగవని, తిరగవని,
ఇలాంటి పార్టీకి రావని నేను అల్లాడిపోయాను అనుకో, మళ్ళీ ఎప్పుడైతే నేను ఇక్కడ చూశానో అమ్మయ్యా అర్థమైపోయింది. ఏమర్థమైంది? నువ్వు మారలేదని, నువ్వు ఆ మతము పుచ్చుకోలేదని, నువ్వు ఆ దేవుని నమ్మటం లేదని నాకు అర్థమైంది. ఎలా అర్థమైంది? నువ్వు ఆ దేవుణ్ణి నమ్మినట్లయితే, మారినట్లయితే మాతో పాటు పొరపాటును కూడా నువ్వు కూర్చునేవాడివి కాదు, మాతో పాటు పొరపాటును కూడా ఈ స్థలంలో కనిపించేవాడివి కాదు. అప్పుడు ఆ ప్రశాంత్ అనే వ్యక్తి నెమ్మదిగా లేచాడు. నన్ను క్షమించండి, క్రీస్తు నమ్ముకున్నవాడు మీతో పాటు కలిసి కూర్చోడు అనేది మీ విశ్వాసమైతే జీవితంలో మరొక్కసారి ఈ స్థలానికి నేను రానే రాను, మీలాంటి పాపిష్టి వారితో కలిసి కూర్చోనే కూర్చోను. మీరు ఎటువంటి క్రైస్తవుని చూడాలని ఆశపడుతున్నారో అటువంటి వాడినే ఇక్కడ నుంచి నేను మీకు చూపిస్తాను. అది ఆత్మీయత. వాడికి ఒక అవగాహన ఉంది, వారికి ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఏమిటి? వాడు దేవుణ్ణి నమ్మేశాడు అంటగా అయితే ఇక మనతో పాటు తాగడు, మనతో పాటు తిరగడు, మనతో పాటు పాపిష్టి పనులు చేయడు. ఎందుకని? ఆ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అంతే, ఇంకెంతసేపు పరిశుద్ధత పరిశుద్ధత పవిత్రత అని చెప్పి అంటా ఉంటారు. వాడికి మన మధ్యకి రాడు. కానీ ఎప్పుడైతే వచ్చాడో మరొకడు అంటున్నాడు, వీడొచ్చేశాడంటే నిజంగా దేవుణ్ణి నమ్మలా. అప్పుడు ప్రశాంత్ గురించి అంటున్నాడు, అప్పుడు ప్రశాంత్ అంటున్నాడు ఏమని తెలుసా, నేను ఇక్కడ రావడము నా సాక్ష్యానికి మచ్చైనట్లయితే, మీతో పాటు కూర్చోవడము నా ఆత్మీయతకు మచ్చైనట్లయితే ఇంకెన్నడు ఇక్కడికి రాను, ఇక్కడ కూర్చోనే కూర్చోను. సహోదరుడా సహోదరి, నీ ఆత్మీయతకు, నీ సాక్ష్యానికి, నీ పరిశుద్ధతకు మచ్చ తెచ్చేటటువంటి స్థలంలో, మచ్చ తెచ్చేటటువంటి మనుషుల మధ్య, మచ్చ తెచ్చేటటువంటి స్థితిలో ఎప్పుడూ కనిపించరు మాకు. ఎందుకని? నువ్వు పాత జీవితాన్ని సమాధి చేశావు, నువ్వు క్రీస్తులో క్రొత్తవాడివి, నూతన జీవితం జీవిస్తున్నవాడివి, నూతన ప్రారంభం ప్రారంభించిన వాడివి. వెనక్కి తిరిగి చూడడానికి వీల్లేదు. ఆనాడు ఆ చెరసాల అధిపతి ఒక అన్యుడిగా ఉండేవాడు, క్రైస్తవ్యాన్ని క్రీస్తును విశ్వసించి పూజించి ప్రకటించే వారిని ద్వేషించిన వాడు, కానీ మార్పు చెందాడు. అలా మార్పు చెందినప్పుడు ఏం చేశాడు? తన పాత విశ్వాసాన్ని, పాత నమ్మకాల్ని, ఆ మూఢత్వాన్ని సమాధి చేశాడు, బాప్తిజంలో సమాధి చేసేశాడు. ఒక నూతన వ్యక్తిగా బయటకు వచ్చి ఇక నేను క్రీస్తు నమ్ముతున్నాను, క్రీస్తునే సేవిస్తాను. మూడవదిగా సహవాసము. నువ్వు రక్షించబడితే సరిపోదు, బాప్తిజం తీసుకుంటే సరిపోదు, నీకు సహవాసము కూడా కావాలి. మూడవదిగా ఏడు చూద్దామండి. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిజము పొందిరి, మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి, ఎవరిని ఇంటికి తోడుకుని వచ్చాడు? సేవకులను, వాక్యాన్ని బోధించేవారిని, ఆత్మీయతను పెంపొందించేవారిని, తన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేటటువంటి వారితో కలిసి సమయం గడపాలి అని ఆశించాడు. సహవాసము, రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా సహవాసము కలిగి ఉండాలి. ఎవరితో సహవాసము? మొదటిగా దేవునితో, రెండవదిగా దేవుని సంఘముతో, ఆ సంఘములో ఉండేటటువంటి సభ్యులతో సహవాసం కలిగి ఉండాలి. మన మందిరంలోకి వచ్చినప్పుడు ఎందుకని ఒకరితో ఒకరు షేక్ హ్యాండ్ ఇవ్వమంటున్నాం? సహవాసము. ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయమని ఎందుకు చెప్తున్నాం? సహవాసము. ఒకనొక సమయంలో ఒక వ్యక్తి 6 నెలలుగా మందిరానికి వెళ్తున్నాడు, ఎవ్వరూ అతనితో మాట్లాడలా. నేను 6 నెలలుగా మందిరానికి వెళ్తున్నా, వెళ్ళి కూర్చుంటున్నా, ఒక్కడు కూడా నాతో మాట్లాడేమిటి? మళ్ళీ పైపెచ్చు సంఘము అంటారు, సహవాసము అంటారు, ఫెలోషిప్ అంటారు. ఎక్కడ ఫెలోషిప్? ఎక్కడ సహవాసము? ఎక్కడ సంఘము? 6 నెలల నుంచి ఒక్కడు కూడా నాతో మాట్లాడలా. ఈరోజు వెళ్తున్నా, ఎవరైనా నాతో మాట్లాడితే సరే, లేకపోతే ఇంకెన్నడూ కూడా ఈ మందిరానికి వెళ్ళను. ఎందుకని? పేరుకు మాత్రమే సహవాసము, కానీ అందులో సహ నివాసము చేసేవాళ్ళు లేరు. ఖచ్చితంగా తీర్మానం తీసేసుకున్నాడు. అదే సమయంలో మరొక వ్యక్తి కూడా 6 నెలలుగా మందిరానికి వెళ్తున్నాడు, తను అదే సమస్య గుండా వెళ్తున్నాడు. ఇదేమిటి? 6 నెలలుగా నేను మందిరానికి వెళ్తున్నాను, కానీ ఎవరు నాతో మాట్లాడలేదేమిటి? ఎవరు నన్ను పలకరించలేదేమిటి? సంఘానికి వెళ్తున్నాను, సహవాసానికి వెళ్తున్నాను, కానీ ఒక్కరు కూడా నాతో మాట్లాడలేదేమిటి? ఒక్కరు కూడా నాతో మాట్లాడలేదేమిటి? అయితే ఈరోజు పని చేస్తా, ఎవరో నాతో మాట్లాడలేదు అని ఏడవడం కంటే
నేనే నోరు తెచ్చి మాట్లాడచ్చుగా, నేనే నోరు తెరిచి పలకరించచ్చుగా, నేనే నోరు తెరిచి బ్రదర్ బాగున్నారా, ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తూ ఉంటారు అని నేనే అడగచ్చుగా, తప్పేమిటి అని చెప్పి తాను తీర్మానం తీసుకున్నాడు. ఈరోజు ఎవరైనా నాతో మాట్లాడితే సరే, లేకపోతే ఇక మందిరానికి రాను అన్నవాడు వచ్చి పక్కన కూర్చున్నాడు. ఇప్పుడు ఇతను కూడా 6 నెలలుగా ఎవరు నాతో మాట్లాడలేదు, నేను కూడా మానేద్దాము అనుకుంటున్న సమయంలో తీర్మానం తీసుకున్నాడు. ఏమిటి, నాతో ఎవరు మాట్లాడిపోతే మాట్లాడిపోయారు కానీ నేను మాట్లాడచ్చుగా, నేను పలకరించచ్చుగా. పక్కన కూర్చున్న వ్యక్తిని చూసి, బ్రదర్ బాగున్నారా? చాలా బాగున్నానండి. ఎప్పటి నుంచి వస్తున్నారు మందిరానికి? 6 మంత్స్ నుంచి వస్తున్నానండి. చాలా సంతోషం. ఏం చేస్తూ ఉంటారు? ఓ చిన్న ఉద్యోగం చేస్తున్నానండి. మరి ఉద్యోగం బాగుందా? ఎక్కడండి? జీతాలు లేవు, జీతాలు రావటల్లా, ఆర్థికంగా చాలా సమస్య ఉంది. అయితే ప్రార్థన చేద్దాం, మన ప్రభు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, ఏది మీరు చెయ్యివ్వండి అని చేయి తీసుకున్నాడు. ఆ చేతిని తన చేతితో తీసుకున్నాడు. ప్రభువా, కష్టపడి పనిచేస్తున్నాడు కానీ సరిగా జీతాలు రావటల్లా, ఆ కంపెనీని దీవించండి, చక్కగా జీతాలు ఇవ్వండి, నీ కుమారుడు పడుతున్న కష్టాన్ని తగిన ప్రతిఫలం దయచేయండి, మీరు ఆశ్చర్యకార్యం చేస్తారు, చేయగలిగిన దేవుడు అని ప్రార్థన చేస్తూ ఉంటే అటుపక్క ఉన్నటువంటి వ్యక్తి కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయి. ఈ సహవాసమే కదా నేను కోరుకుంది, ఇలాంటి వ్యక్తినే కదా నేను కోరుకుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇతను కూడా అదే అనుకున్నాడు. ఏమని, ఇప్పుడు దాకా నాతో ఎవడో మాట్లాడలా, నేను ఇంకా మందిరానికి ఎందుకు వెళ్ళాలి? కానీ ఆ రోజు అనిపించింది, ఎవరో నాతో మాట్లాడలా అని చెప్పి అడవడం కంటే నేనే మాట్లాడచ్చుగా, నేనే పలకరించచ్చుగా. ఆ రోజు ఆ పలకరింపు ఒక వ్యక్తి దేవునికి దూరం కాకుండా చేసింది. ఆ ప్రార్థన వల్ల అతని కంపెనీ బాగుపడింది, అతనికి జీతం రెగ్యులర్గా రావడము మొదలైంది. ఇప్పుడు ఆ ప్రార్థన, ఆ సహవాసము ఆ వ్యక్తిని ఏం చేసింది? దేవునికి దూరం కాకుండా చేసింది. మందిరానికి వస్తున్నారా? ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళిపోతున్నారా? అది ఆత్మీయత కాదు. ఒంటరిగా వచ్చి కూర్చుని ఒంటరిగా వెళ్ళిపోతున్నారా? అయితే అది సహవాసం కాదు. మీరు వెళ్తూ మీ పక్క వారి ఫోన్ నెంబర్ తీసుకోవాలి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి, వాళ్ళ ఏటీఎం కార్డు తీసుకోవాలి. జాగ్రత్త, మనలో కొంతమంది అలాంటి పిచ్చి వేషాలు వేస్తున్నారు. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ప్రేమగా మాట్లాడుతూ, ఆప్యాయంగా మాట్లాడుతూ, ప్రార్థన చేస్తూ ఆ తర్వాత నెమ్మదిగా మొదలు పెడుతున్నారు. ఏమని, ఒక 10,000 ఇస్తారా, ఒక 5,000 ఇస్తారా? ఎవరైనా మన కల్వరి టెంపుల్లోకి వచ్చిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత, ప్రార్థన ముసుగులో ఇలా డబ్బులు అడిగినా, డబ్బులు అడుగుతున్నా వాళ్ళని అసలు నమ్మమాకండి. ఎన్నో సాక్ష్యాలు, ఎంతో మంది వచ్చి ఏడ్చారు, అయ్యా ప్రార్థన అని చెప్పి, ప్రార్థన చేసి ఆ తర్వాత ఇంటికి వచ్చి ఆ తర్వాత డబ్బులు తీసుకొని రేపిస్తాను, ఎల్లుండి ఇస్తానని చెప్పి మోసం చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి వినండి, అది సహవాసం కాదు, అది భయంకరమైనటువంటి మోసం. దేవుని పేరట, ప్రార్థన పేరట తోటి అమాయకులను మోసం చేయటం అది దౌర్భాగ్యం. అలా ఎవరు చేయమాకండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సహవాసం కలిగి ఉందాం. సంఘంతో సహవాసం, సేవతో సహవాసం, దేవునితో సహవాసం అది చాలా అవసరం. ఆనాడు చెరసాల అధిపతి తను సత్యము గ్రహించినప్పుడు ఆశించింది ఏమిటంటే, నేను సేవకులతో పాటు కలిసి సహవాసం కలిగి ఉండాలి, నా ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేటటువంటి సేవకులతో, నన్ను ప్రోత్సహించే సేవకులతో నేను సహవాసం కలిగి ఉండాలి. వాని ఇంటికి పిలిపించాడు. సహవాసం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్కొక్కరింటికి నేను రాలేను కానీ మీరందరూ కూడా ఒక ఇంటికి రాగలరు. ఏ ఇంటికి? ఇదిగో దేవుని ఇంటికి. మనం అందరం దేవుని ఇంటికి వస్తున్నాం, కలుస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఇట్ ఇస్ సో ఇంపార్టెంట్ టు హ్యావ్ ఫెలోషిప్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. నాలుగవదిగా సహకారము. మొదటిగా సహృదయము, రెండవదిగా సాక్ష్యము, మూడవదిగా సహవాసము, నాలుగవదిగా సహకారము. ఏమిటా సహకారము చూద్దాం రండి. 34వ వచనము, మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి, వినండి, ఇదే పౌలు శీల బహుభయంకరంగా కొట్టబడ్డారు. ఎప్పుడు భోంచేశారో తెలియదు. గాయపరచబడినటువంటి ఆ సేవకుల్ని, సువార్త ప్రకటించినటువంటి ఆ సేవకులను ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి వారి అవసరంలో పాలు పంచుకుంటున్నాడు.
వారు ఆకలిలో పాలు పంచుకుంటున్నాడు. అయ్యో, ఈ సేవకులను అన్యాయంగా మనం కొట్టాం, ఈ సేవకులే మనకు ఆత్మీయంగా భోజనం పెట్టారు, ఈ సేవకులే మనల్ని క్రీస్తును పరిచయం చేశారు, ఈ సేవకులకు అవసరం ఉంది. ఏమిటి అవసరం? ఆ రోజు ఆ సేవకులకు ఆహారం కావాలి. ఆహారం కావలసినటువంటి సేవకులకు ఆ రోజు రక్షించబడినటువంటి వ్యక్తి ఏం చేశాడు? ఆహారాన్ని పంచిపెట్టాడు. దయచేసి వినండి, ఈరోజు మన కల్వరి టెంపుల్ ఓ అద్భుతమైన మందిరం. ఈ మందిరంలో మీ సహకారం కావాలి. ఏమిటా సహకారం? సువార్తను ప్రకటించడానికి, లక్షల మందికి క్రీస్తును పరిచయం చేయటానికి మీ సహకారం కావాలి. ఇప్పటికే మీరు సహకరిస్తున్నారు, ఇంకా సహకరించకుండా ఉన్నవాళ్ళు మీరు ఇచ్చే కానుక ద్వారా, దశమ భాగం ద్వారా, కల్వరస్వరాన్ని బలపరచడం ద్వారా, సిఎస్ టీంలో జాయిన్ కావడం ద్వారా, సంపూర్ణ సేవకు అప్పగించుకోవడం ద్వారా, కల్వరి మహిమోత్సవాల్లో వాలంటీర్స్గా పాల్పంచుకోవడం ద్వారా మీరు సహకరించవచ్చు. ఏ విధంగా సహకరించగలరు ఆ విధంగా సహకరించండి. నిజంగా మార్పు చెందిన వ్యక్తిలో సహృదయము కనిపిస్తుంది. నిజముగా మార్పు చెందిన వ్యక్తి పాత జీవితాన్ని సమాధి చేసి ప్రభువుకు సాక్షిగా జీవిస్తాడు. నిజముగా మార్పు చెందిన వ్యక్తి సహవాసం కలిగి ఉంటాడు. దేవుణ్ణి విడిచిపెట్టడు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టడు, దేవునితో ఉన్న సహవాసాన్ని పన్నంగా పెట్టి ఉద్యోగం అని చెప్పి, వ్యాపారం అని చెప్పి ఇష్టానుసారంగా జీవించడు. అతడు సహవాసాన్ని కోరుకున్నాడు. మూడో నాలుగోదిగా సహకారాన్ని అందిస్తున్నాడు. నాకు రక్షణ సువార్త వీరే అందించారు, నాకు క్రీస్తును వీరే పరిచయం చేశారు, ఇప్పుడు వారికున్న అవసరంలో నేను పాలు పంచుకోవాలి. సహకారం, ఒక సేవకునిగా నేను అందించవలసిన వాక్యాన్ని మీకు అందిస్తున్నాను, ఆత్మీయంగా మీకు ఇవ్వాల్సినటువంటి ఆహారాన్ని పంచిపెడుతున్నాను. ఇప్పుడు మీరు నాకు సహకరించవలసింది ఎలా? ఈ వాక్యాన్ని లక్షల మందికి అందించడం కొరకు సహకరించవచ్చు. నాతో పాటు కల్వరి మహిమోత్సవాల్లో పాలు పంచుకుని సహకరించవచ్చు. మన కల్వరి టెంపుల్లో సిఎస్ టీంలో జాయిన్ అయి మీరు సహకరించవచ్చు. 100 మంది సంఘం ఉంటే 10 మంది సంఘ పెద్దలు ఉంటున్నారు, 1000 మంది సంఘం ఉంటే 100 మంది సంఘ పెద్దలు ఉంటారు, లేక సహకరించే వాళ్ళు ఉంటారు. అది వాస్తవమైనట్లయితే మరి 100,000 మంది కలిగిన మన సంఘంలో ఎంతమంది సహాయపడే వాళ్ళు ఉండాలి చెప్తారా? కాస్త ఎంతమంది? సుమారు 10,000 మంది ఉండాలి. కానీ ఈరోజు సుమారు 1000 మంది కూడా లేరు ఖచ్చితంగా సహకరించేవాళ్ళు. 99,000 మందికి 1000 మంది సహాయపడగలరంటారా? 99 మందికి ఒక్కడు సేవ చేయగలడంటారా? ఒక్కసారి ఆలోచించండి. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ప్రభు కొరకు రోషం కలిగి జీవించాలని ఆశిస్తున్నట్లయితే చక్కని అవకాశం సిఎస్ టీంలో జాయిన్ కావడం. ఉద్యోగాలు చేయండి, మీ బాధ్యతలు నిర్వర్తించండి, ఆదివారం వచ్చినప్పుడు సేవకు సహకరించండి, మీ మందిరానికి సహకరించండి. దేవుడిచ్చిన అద్భుతమైనటువంటి సేవలో మీరు చేయుతునివ్వండి. ఒక్క ఆదివారం దేవునికి ఇవ్వడం కష్టమంటారా? ఒక ఆదివారం దేవుని సన్నిధిలో గడపడం కష్టమంటారా? ఆలోచించండి. ఆదివారం దేవుని సన్నిధిలో గడపడం కష్టమేమీ కాదు. ఒక ఆదివారం దేవుని యొక్క సన్నిధిలో మాకున్న శక్తిని, మాకున్న భక్తిని పంచిపెట్టడం కష్టమేమీ కాదు. మేము కూడా సిఎస్ టీంలో పాలు పంచుకుంటాం అన్నవారు ఉన్నట్లయితే చేజూపిస్తారా? మేము కూడా సిఎస్ టీంలో పాలు పంచుకుంటాం అన్నవారు చేజూపిస్తారా? యస్, థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సిస్టర్స్, ఎవరైనా ఉన్నారా చేజూపిస్తారా? రైట్, ఎవరైతే నేను కూడా సేవలో సిఎస్ టీంలో పాలు పంచుకుంటానని చెప్పి చేయి చూపిస్తున్నారో, ఎక్కడెక్కడ చేయి చూపిస్తున్నారో నాకు తెలియదు. ఎవరు ఎక్కడ ఏ విధంగా ఈ లైటింగ్లో నేను పూర్తిగా చూడలేను, బట్ హవెవా చేయి చూపిస్తున్న వారు మీటింగ్ అయిపోతారు, ఫ్రంట్కి వచ్చి కూర్చోండి. మీరు ఏ విధంగా సిఎస్ టీంలో పాలు పంచుకుని అద్భుతమైన సేవలో సహకరించవచ్చో మీకు తెలియచేస్తాను. చివరిగా, మొదటిగా సహృదయము, రెండోదిగా సాక్ష్యము, మూడోదిగా సహవాసము, నాలుగోదిగా సహకారము, ఐదోదిగా సంతోషము. ఏమిటో చూద్దాం రండి. సంతోషము, వారి గాయములు కడిగను, వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసము పొందిని, మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించను. ఇంటి వారందరితో కూడా ఆనందించను. దయచేసి గమనించండి, కొంతమంది తమ్ముళ్ళు ఇందాక సాక్ష్యం చెప్పారు, నేను దేవుని నమ్ముకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను, అవమానపరచబడుతున్నాను, నిందించబడుతున్నాను. అయితే వినండి, ఈ చెరసాల అధిపతి ఎవరిని జైల్లో వేశాడు? సువార్తను ప్రకటిస్తున్న వారిని. ఎందుకు వారిని చావగొట్టారు? సువార్తను ప్రకటిస్తున్న పుణ్యానికి. అంటే ఆ ప్రాంతంలో ఉన్నవారు సువార్తను ఇష్టపడరు, ఆ ప్రాంతంలో ఉన్నవారు యేసుక్రీస్తు అంటే గిట్టదు, యేసుక్రీస్తు గురించి మాట్లాడినా, యేసుక్రీస్తు బోధలు చేసినా, యేసుక్రీస్తు ప్రస్తావన తీసుకొచ్చినా చంపిపడేస్తాం, తన్నేస్తాం,
అని చెప్పే పౌలును సిలను తన్ని చెరసాల్లో వేయించారు. 24 గంటలు కాల ఏ అధిపతి అయితే వారిని చెరసాల్లో వేశాడో, ఏ అధిపతి అయితే ఎంతో కొంత వారిని గాయపరిచాడో, ఇప్పుడు ఆ అధిపతి మారడం సాధ్యమంటారా? ఇప్పుడు ఆ అధిపతి ఆ యేసుక్రీస్తు నమ్మడం సాధ్యమంటారా? ఇప్పుడు ఆ అధిపతి యేసుక్రీస్తు నమ్మడమే కాకుండా తన కుటుంబం కూడా నమ్మడం క్షేమమంటారా? ఇప్పుడు వినండి, పౌలు శీల యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నందుకు ప్రచారం చేస్తున్నందుకు చావుగొట్టేశారే. అలా చావుగొట్టిన అధికారులు న్యాయాధిపతులు, ఇప్పుడు చెరసాల అధిపతి కూడా యేసుక్రీస్తు నమ్ముకున్నాడు అని తెలిస్తే అతని ఉద్యోగం ఉంటుందంటారా? మాట్లాడరే, అతని ఉద్యోగం ఉంటుందంటారా? అతని ఉద్యోగం చేయనిస్తారా? అతన్ని అధికారిగా కొనసాగిస్తారా? వినండి, ఆ చెరసాల అధిపతికి అర్థమైపోయింది, యేసుక్రీస్తు గురించి మాట్లాడితేనే చావుగొట్టేశారే, చంపడానికి కూడా తెగించారే, అన్యాయంగా శిక్ష విధించారే, ఇప్పుడు యేసు ఏ యేసు గురించి మాట్లాడడం వల్ల తప్పుగా భావించి వీరిని కొట్టారో, ఆ యేసును నేను నమ్మానని తెలిస్తే నన్ను వారు బ్రతకనివ్వరు, ఈ ఉద్యోగంలోంచి నన్ను తీసేస్తారు, ఇప్పుడు నేను ఉద్యోగం పోగొట్టుకోబోతున్నాను, నేను నా కుటుంబం బజారులో పడబోతుంది, కష్టాలు పాలు కాబోతున్నాం, ఇరుకు ఇబ్బందుల్లో ఇరుక్కోబోతున్నాం, ఇదంతా ఆ చెరసాల అధిపతికి తెలుసు. కానీ తను తీర్మానం తీసుకున్నాడు. ఏమిటి? ఈ లోకంలో ఉద్యోగం ఉండి, ఈ లోకంలో అధికారం ఉండి, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు ఉండి చచ్చిపోయిన తర్వాత నరకానికి పోవడం కంటే, ఈ లోకంలో ఉద్యోగం లేకపోయినా, ఆర్థికంగా బలం లేకపోయినా, తినడానికి సరిగా తిండి లేకపోయినా, చచ్చిపోయిన తర్వాత తిన్నగా పరలోకానికి వెళ్ళిపోవడమే మేలు అనే సత్యాన్ని గ్రహించాడు. యేసును నమ్మడం వల్ల ఉద్యోగం పోబోతుంది, యేసును నమ్మడం వల్ల తన కష్టాలు పాలు కాబోతుంది, యేసును నమ్ముకోవడం వల్ల తాను వెలివేయబడబోతున్నాడు. అయినా బైబిల్లో చక్కని మాట ఉంది, అతడు కుటుంబముతో కలిసి దేవుణ్ణి ఆనంది దేవుని సన్నిధిలో ఆనందించాడు, సంతోషించాడు. నిజంగా దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే, అలా అంగీకరించిన పుణ్యానికి కొన్ని సందర్భాల్లో కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. నీ వాళ్ళు నిన్ను వెలివేయచ్చు, నిన్ను గేలి చేయొచ్చు, నీకు కష్టాలు తీసుకురావచ్చు. కానీ చెరసాల అధిపతి ఓ అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఏమిటి? నాకు తెలుసు ఆ విషయాలు, నాకు తెలుసు అలా జరుగుతుందని, కానీ నేను భయపడ్లా, దిగులు పడ్లా, బాధపడ్లా. దేవుడు నాకు ఇవ్వబోతున్నటువంటి ఆ అద్భుతమైన మహిమ లోకాన్ని తలుచుకున్నప్పుడు ఈ భూమి మీద ఎదుర్కొనే సమస్యలుగా నాకు ఏమాత్రము అనిపించవు అనే సత్యాన్ని నేను గ్రహించాను. కాబట్టే ధైర్యంగా నిందలకైనా కష్టాలకైనా ఇరుకు ఇబ్బందులకైనా నేను తెగించాను, సంతోషముగా దేవుణ్ణి సేవించడానికి వెంబడించడానికి తీర్మానం తీసుకున్నాను. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు నిజంగా రక్షించబడితే నీ హృదయము సహృదయం అవుతుంది, మంచి మనసు నువ్వు పొందుకుంటావు, మంచి మనిషిగా నువ్వు జీవిస్తావు, శత్రువులను కూడా ప్రేమించే స్థాయికి నువ్వు చేరతావు. నువ్వు నిజంగా రక్షించబడితే వెంటనే పాత జీవితాన్ని సమాధి చేస్తూ బాప్తిజం తీసుకుంటావు. నువ్వు నిజంగా రక్షించబడినట్లయితే సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకుండా క్రమముగా దేవునితో సహవాసము, దేవుని మందిరముతో సేవతో సంఘముతో సహవాసము కలిగి ఉంటావు. ఒక వారం వస్తూ ఒక వారం మానేస్తూ నిర్లక్ష్యంగా జీవించేవాడు అసలైన క్రైస్తవుడు కాదు. నాలుగోదిగా సహకారము. నువ్వు నిజంగా రక్షించబడినట్లయితే నీకు రక్షణ సువార్త అందించినటువంటి సేవకుణ్ణి, ఆ సేవకుడు పడుతున్న ప్రయాసను, చేస్తున్న సేవను, నడిపిస్తున్న సంఘాన్ని నువ్వు కూడా పట్టించుకుంటావు. ఆ సేవలో పరిచర్లో నువ్వు సహకారిగా ఉంటావు. ఐదోదిగా సంతోషము. క్రీస్తును నమ్ముకున్నందుకు, విశ్వసిస్తున్నందుకు, రక్షణ క్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించినందుకు కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇరుకు ఇబ్బందులు వచ్చినా, వెలివేయబడినా, దిగులు పడక, కృంగిపోక, దేవుణ్ణి నమ్మినందుకేగా నాకు ఈ కష్టాలు అని ఏడవక సంతోషంగా నువ్వు దేవుణ్ణి సేవిస్తావు, ఆనందంగా నీ ఆత్మీయతను కొనసాగిస్తావు. ఇట్టి కృప, ఇట్టి భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం, ప్రభువును అడుగుదాం. ప్రభువా,
చెరసాల అధిపతి కలిగి ఉన్న ఆత్మీయత నాకు కూడా దయచేయి, సహృదయము దయచేయి, మంచి మనస్సు దయచేయి, శత్రువుని కూడా ప్రేమించగలిగినటువంటి మంచి మనస్సు నాకు దయచేయి. నేను కొంతమందిని క్షమించలేకపోతున్నాను, కొంతమందితో సమాధాన పడలేకపోతున్నాను, కొంతమందితో మాట్లాడలేకపోతున్నాను, నా హృదయంలో ఇంకా ఎంతో కొంత చేదు ఉంది, నా హృదయంలో ఎంతో కొంత ద్వేషం ఉంది. క్షమించు ప్రభువా, రక్షించబడ్డాను గాని రక్షించబడిన నేను కనపరచవలసిన రక్షణ ఫలమును చూపించలేకపోతున్నాను, మార్పుకు తగిన ఫలమును చూపించలేకపోతున్నాను. క్షమించు నాయన, నీవు కలిగిన మనస్సు నాకు దయచేయి నాయన. రెండు, సాక్ష్యము. పాత జీవితాన్ని సమాధి చేసి నూతన హృదయాన్ని పొందుకొని నూతన జీవితాన్ని ప్రారంభించి, ఇదిగో నా పాత జీవితం సమాధి అయిపోయింది, ఇక నేను క్రొత్తవాణ్ణి, నూతన వ్యక్తిని, సాక్ష్యము. రక్షించబడ్డావా? పాపక్షమాపణ పొందుకున్నావా? అయితే నువ్వెందుకు బాప్తిజం తీసుకోలా? అతడు వెంటనే బాప్తిజం తీసుకున్నాడు. మా వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనుకోలా, మా బంధువులు ప్రశ్నిస్తారేమో అనుకోలా, మా కులం వాళ్ళు, మా మతం వాళ్ళు, మా ప్రాంతం వాళ్ళు, మా ఇంటి వాళ్ళు, ఇవన్నీ పక్కన పెట్టేశాడు. ఏ రాత్రి అయితే సువార్త విన్నాడో ఆ రాత్రే బాప్తిజం కూడా తీసుకున్నాడు. సహోదరి సహోదరు, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు బాప్తిజం తీసుకోవడానికి? అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టి వెంటనే క్రీస్తుకు సాక్షిగా జీవించడానికి బాప్తిజం తీసుకో. మూడు, సహవాసము. ఎస్, నువ్వు రక్షించబడ్డావా? అయితే నీకు సహవాసం కావాలి, దేవునితో సహవాసము, సంఘముతో సహవాసము, మందిరములో చక్కని ఆత్మీయత, సహవాసము, సేవలో సహవాసము. ఈరోజు నువ్వు కలిగి ఉండాలి. మందిరానికి ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళిపో మాకు, తోటి వ్యక్తిని పలకరించు, ప్రేమతో పలకరించు, ప్రేమతో ప్రార్థించు, క్రమముగా దేవుని సందికొచ్చి కనిపించు, దేవునితో సహకారము, సహవాసము కనపరచు. నాలుగు, సహకారము. ఎవరైతే సువార్తను ప్రకటించారో వారి సేవలో నేను సహకరించాలి, వారి అవసరంలో నేను పాలు పంచుకోవాలి. సహోదరుడు సహోదరి, సతీష్ కుమార్ యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్న అవసరంలో పాలు పంచుకోమని చెప్పట్లా. నేను అడుగుతుంది కేవలం ఒకటే, ఈ అద్భుతమైన సంఘంలో, అద్భుతమైన మందిర పరిచర్యలో, సేవలో, నశించిపోతున్న ఆత్మల సంపాదనలో సహకరించండి. సిఎస్ టీంలో జాయిన్ కావడం గొప్ప సహకారం, కల్వరి మహిమోత్సవాలకు వాలంటీర్గా రావడం గొప్ప సహకారం, కల్వరి స్వరాన్ని బలపరచడము, దశమ భాగం ఇవ్వడము గొప్ప సహకారం, నువ్వు వస్తూ 10 మందిని కల్వరి టెంపుల్ నడిపించడం గొప్ప సహకారం, ఈ దీన సేవకుని గురించి విజ్ఞాపన చేయటం, ప్రార్థన చేయటం సహకారం. నువ్వు ఏ విధంగా సహకరించగలవో లేదా సంపూర్ణ సేవలో పాలు పంచుకోవడం సహకారం. ఆనాడు చెరసాల అధిపతి ఎవరినైతే గాయపరిచాడో వారిని ఇంటికి పిలిపించి భోజనం పెడుతున్నాడు. సహకారం. ఎంత మార్పు వచ్చింది ఒక వ్యక్తిలో. చివరిగా, తనకు తెలుసు ఏ సువార్తనైతే వీరు ఆ ప్రాంతం వారు ద్వేషించారో దూషించారో అదే సువార్తను నేను అంగీకరిస్తే, ఏ దేవుణ్ణైతే కాదన్నారో ఆ దేవుణ్ణే నేను స్వీకరిస్తే నా ఉద్యోగం ఏం కావాలి, నా కుటుంబం ఏం కావాలి? తనకు బాగా తెలుసు ఆ దేవుణ్ణి నమ్మినందుకు, విశ్వసించినందుకు ఉద్యోగం పోవచ్చు, తన జీతం ఆగిపోవచ్చు, కుటుంబాన్ని పోషించుకోవడం కష్టం కావచ్చు, కుటుంబమే బజారును పడవచ్చు. యేసు నమ్ముకున్నందుకు అతని జీవితము, అతని కుటుంబము కష్టాల నష్టాల పాలు కావచ్చు, కానీ తెగించాడు. నా కోసం నా ప్రభువే కష్టాలు పాలయ్యాడు, నా కోసం రాజుల రాజైన ప్రభుల ప్రభువైన యేసుక్రీస్తే భయంకరంగా శ్రమపరచబడ్డాడు, గాయపరచబడ్డాడు, ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు. అటువంటి ప్రభువు కోసం నేనెందుకు కష్టపడకూడదు?
సంతోషంగా క్రీస్తును అంగీకరించాడు, సంతోషంగా క్రీస్తును సేవించడానికి ముందుకొచ్చాడు. ఈరోజు అనేక సందర్భాల్లో కొంచెం కష్టం వస్తే, ఎవరైనా ఒక మాట అంటే, నిన్ను చిన్న చూపు చూస్తే, వీడు వేస్ట్ ఫెలో దేవుణ్ణి నమ్ముకున్నాడని చెప్పంటే ఎంతో నలిగిపోతున్నావు. కానీ విను, ఆనాడు చెరసాల అధిపతి తెగించాడు, క్రీస్తును నమ్మిన అతడు తెగించాడు. నాకేమైనా పర్వాలా, నా ఉద్యోగానికి ఏమైనా పర్వాలా, నా కుటుంబానికి ఏమైనా పర్వాలా, నేను నా కుటుంబము దేవుణ్ణి మాత్రము సేవిస్తాం, ఆయనను విడిచిపెట్టనే విడిచిపెట్టాం. ఇది అసలైన ఆత్మీయత. ఒక వ్యక్తి రక్షించబడితే ఇలాంటి తెగింపు కలిగి ఉంటాడు. ఒక వ్యక్తి నిజంగా రక్షించబడితే ఇలా తెగించి దేవుని కొరకు సాక్షిగా జీవించే ప్రయత్నం చేస్తాడు. అడుగుతున్నా, ఈ చెరసాలాధిపతి కలిగి ఉన్న ఆత్మీయతను కలిగి ఉన్నావా? ఆలోచించు. సహృదయము, సాక్ష్యము, సహవాసము, సహకారము, సంతోషము, ఈ ఐదు అసలైన ఆత్మీయుల్లో కనిపించే అద్భుతమైన లక్షణాలు ఉన్నాయా? లేకపోతే ప్రభువును అడిగి ఇక నుంచి వాటిని కనపరిచే ప్రయత్నం చేద్దాం. నా హృదయంలో, ఇక నుంచి నా జీవితంలో ఈ సహృదయం నాకు కావాలి, ఈ సాక్ష్యము నాకు కావాలి, సహవాసము, సహకారము, సంతోషము నేను కలిగి ఉండాలి. నా కోసం ప్రార్థన చేయనని వారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగా స్పష్టంగా కొన్ని శ్రేష్టమైన విషయాలు మాతో పంచుకున్నందుకు వందనాలు. ప్రశ్నలు, జవాబులు మాకెంతో కొంత ఆశీర్వాదకరముగా మీరు మార్చారు నాయనా. అలాగే ఈ వర్తమానం ద్వారా ఒక చెరసాలాధిపతి మార్పు చెందినప్పుడు అతనిలో కనిపించిన అద్భుతమైన ఆత్మీయ లక్షణాలు మా ముందుకు తీసుకొచ్చారు. ఎవరినైతే ద్వేషించి గాయపరిచాడో వారినే ప్రేమించి వారి గాయాలు కడిగాడు. సహృదయం, ఏ విశ్వాసం అయితే తప్పు అని భావించాడో అదే విశ్వాసాన్ని అంగీకరించి తన పాత రోత జీవితాన్ని సమాధి చేశాడు. సాక్ష్యం, ఎవరినైతే శత్రువుగా భావించాడో వారిని ఇంటికి పిలిపించి వారితో కలిసి సహవాసము కలిగి నిన్ను సేవించాడు. సహవాసం, ఎవరైతే తనకు క్రీస్తును పరిచయం చేశారో వారికి సహకారం, వారికి భోజనం పెట్టడం. తాను నిన్ను నమ్ముకున్నందుకు, నిన్ను విశ్వసించినందుకు తన ఉద్యోగం పోగొట్టుకోవచ్చు, కుటుంబము కష్టాలు పాలు కావచ్చు, అయినా సరే ధైర్యముగా నిన్ను అంగీకరించటం, అంతేకాకుండా సంతోషముతో నిన్ను స్వీకరించటం అద్భుతం. ఇట్టి సంతోషము, ఇట్టి సహకారముతో కూడిన జీవితము, ఇట్టి సహవాసము, ఇట్టి సాక్ష్యము, ఇట్టి సహృదయము మా అందరికీ దయచేయండి. మా మందిరంలో ప్రతి ఒక్కరికి దయచేయండి. నాయన, దినదినము సేవ పెరుగుతుంది, భారము పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతున్నాయి. సంతోషముగా ఈ పరిచర్యలో సహకరించే సహవాసులు, సాక్ష్యము కలవారు, సహృదయులు కావాలి. అట్టి వారిని మీరు లేవనెత్తమని, ఎవరెవరైతే నాయన ఈ సమయంలో నీ సన్నిధిలో ఏ ప్రార్థన చేశారో, ఆత్మీయత కొరకు కావచ్చు, ఆరోగ్యము కొరకు కావచ్చు, ఆర్థిక బలము కొరకు కావచ్చు, ఉద్యోగము కొరకు కావచ్చు, వివాహము కొరకు కావచ్చు, గర్భఫలము కొరకు కావచ్చు, చదువులో విజయం కొరకు కావచ్చు, అప్పులలో నుంచి విడుదల కొరకు కావచ్చు, నూతన ఉద్యోగం కొరకు, వ్యాపారం ప్రారంభం కొరకు, వ్యాపారంలో వస్తున్న నష్టం కొరకు కావచ్చు, దేని కొరకు ప్రార్థన చేశారో, కుటుంబంలో భర్త మార్పు, భార్య మార్పు, తల్లిదండ్రుల మార్పు, బిడ్డల మార్పు కోసం కావచ్చు, దేని కొరకు ప్రార్థన చేశారో నాయన, ప్రార్థనకు తగిన ప్రతిఫలం దయచేయండి. మా మందిరాన్ని కనికరించండి, అద్భుతంగా మా మందిరాన్ని బలపరచండి. రాబోయే ఆదివారం, రేపటి దినాన్ని మమ్మల్ని ప్రభువు నీ సన్నిధిలో మరొక్కసారి చేర్చండి. నీ సన్నిధిలో కనిపించే కృపను దయచేయండి. ఐదు ఆరాధనలలో ప్రభువు నీ మహాశక్తిని కనపరచండి. శ్రేష్టమైన వాక్యాన్ని అనుగ్రహించండి. నీ దాసుని బలపరచండి, నీ కృపతో నింపండి, నీ మహాశక్తిని ప్రభువా నిత్యము నీ దాసుని ద్వారా, వాక్యము ద్వారా కనపరచండి. అంతేకాకుండా రాబోయే 26వ తారీఖున యూత్ ఫెస్ట్ జరగబోతుంది.
బహు అద్భుతముగా నీకు మహిమకరంగా జరిగించండి. కల్వరి టెంపుల్ని బహుగా విస్తరింపజేస్తున్నావు. దినదినము నాయన నూతన ఆత్మలు ఈ మందిరంలో చేర్చబడుతున్నాయి. ఇంకా ఎంతగా ఈ మందిరాన్ని విస్తరింప చేయాలను తలంచావో అంతగా విస్తరింప చేయండి. అలాగే తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాల్లోనూ ప్రభువా అద్భుతమైన మందిరము కలిగి ఉండడానికి సహాయం చేయండి. మార్గములను తెరవండి, సరళం చేయండి. రాబోయే రోజుల్లో నాయన దేశ నలుమూలలా ప్రపంచ నలుమూలలా దివ్యమైన సత్య సువార్తను ప్రకటించడానికి మీరు మార్గాలు తెరుస్తున్నారు. మీకు స్తోత్రాలయ్యా. ఇంకనూ ప్రభువాని కృపను కనికరమును మా పరిచర్య పైన మెండుగా ఉంచండి. ఈ దీన సేవకుని కుటుంబాన్ని కనికరించి బలపరిచి కుటుంబముగా నిన్ను సేవిస్తూ నీ కొరకు జీవించే మహాభాగ్యమును నాతో పాటు సేవలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. నమ్మకముగా మా పరిచర్య కోసం ప్రార్థన చేసే అద్భుతమైన ఆత్మీయులు ఇచ్చావు నాయన, వారి ప్రార్థనలు అంగీకరించండి. ప్రియులు తిరిగి వెళుతున్నారు. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానంతో ప్రతి ఒక్కరిని పంపించమని, రేపటి కొరకు నన్ను మమ్మలను సిద్ధపరచమని నాయన మీరు మాతో ఈ సమయం గడిపినందుకు, వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నాయన మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలమునందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మంచిది రెండు విషయాలు. ఒకటి, ఎవరైతే బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నారో ఈ సమయంలో బాప్తిజాలు ఉన్నాయి, దయచేసి ఫ్రంట్కి వచ్చి కూర్చోండి. అలాగే ఎవరైతే సిఎస్ టీంలో జాయిన్ అవుతామన్నారో